గాడిదకు బుద్ధి వచ్చింది. ఒక పేద కుమ్మరి వద్ద కుక్క గాడిద ఉండేవి. కుక్క కుమ్మరి ఇంటికి మరియు కుండలకు కాపలాగా ఉంటూ విశ్వాసంగా ఉండేది. ఒకరోజు గాడిద తనలో తాను ఈ విధంగా అనుకోసాగింది. ఎంతో కష్టమైన పనులు చేస్తూ పెద్ద పెద్ద బరువులను ఇంటి నుండి బజారుకు, బజారు నుండి ఇంటికి నిత్యం మోస్తూ ఉంటాను. అయినప్పటికీ కట్టెతో నన్ను అదిలిస్తూ ఉంటాడు. పాచి అన్నాన్ని ఆహారంగా పడేస్తాడు. నన్ను హీనంగా చూస్తూ ఉంటాడు. కానీ కుక్కను మాత్రం ప్రేమగా చూస్తాడు. ఆప్యాయంగా హత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. దానిని బంధించకుండా స్వేచ్ఛగా వదిలేస్తాడు. మంచి మంచి మాంసపు ముక్కలను ఆహారంగా ఇస్తాడు. ఈరోజు నుండి నేను కూడా యజమాని కనపడగానే కుక్కలాగే ప్రవర్తిస్తాను అనుకుంది మనసులో. ఆ సాయంత్రం యజమాని రాగానే గట్టిగా అరుస్తూ కుక్కలా తోకూపుకుంటూ కాళ్లపై నిల్చొని యజమాని ఎదురుగా పరుగుతీసింది. పాపం యజమాని గాడిద తనపై దాడికి వస్తుందని భావించి తనను తాను కాపాడుకోవడానికి దుడ్డుకర్రతో గాడిద వీపుపై బాదడం ప్రారంభించాడు. గాడిదకు తాను చేసిన తప్పు అర్థమై బుద్ధి వచ్చింది. ఇందులో నీతి, ఇతరులను అనుకరిస్తే కష్టాలు తప్పవు. గాడిదకు బుద్ధి వచ్చింది. ఒక పేద కుమ్మరి వద్ద కుక్క గాడిద ఉండేవి. కుక్క కుమ్మరి ఇంటికి మరియు కుండలకు కాపలాగా ఉంటూ విశ్వాసంగా ఉండేది. ఒకరోజు గాడిద తనలో తాను ఈ విధంగా అనుకోసాగింది. ఎంతో కష్టమైన పనులు చేస్తూ పెద్ద పెద్ద బరువులను ఇంటి నుండి బజారుకు, బజారు నుండి ఇంటికి నిత్యం మోస్తూ ఉంటాను. అయినప్పటికీ కట్టెతో నన్ను అదిలిస్తూ ఉంటాడు. పాచి అన్నాన్ని ఆహారంగా పడేస్తాడు. నన్ను హీనంగా చూస్తూ ఉంటాడు. కానీ కుక్కను మాత్రం ప్రేమగా చూస్తాడు. ఆప్యాయంగా హత్తుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. దానిని బంధించకుండా స్వేచ్ఛగా వదిలేస్తాడు. మంచి మంచి మాంసపు ముక్కలను ఆహారంగా ఇస్తాడు. ఈరోజు నుండి నేను కూడా యజమాని కనపడగానే కుక్కలాగే ప్రవర్తిస్తాను అనుకుంది మనసులో. ఆ సాయంత్రం యజమాని రాగానే గట్టిగా అరుస్తూ కుక్కలా తోకూపుకుంటూ కాళ్లపై నిల్చొని యజమాని ఎదురుగా పరుగుతీసింది. పాపం యజమాని గాడిద తనపై దాడికి వస్తుందని భావించి తనను తాను కాపాడుకోవడానికి దుడ్డుకర్రతో గాడిద వీపుపై బాదడం ప్రారంభించాడు. గాడిదకు తాను చేసిన తప్పు అర్థమై బుద్ధి వచ్చింది. ఇందులో నీతి, ఇతరులను అనుకరిస్తే కష్టాలు తప్పవు.